ఈరోజు మనం క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇలా ఫస్ట్ కొన్ని జీలకర్ర వేసుకోవాలి, తర్వాత కొన్ని ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకున్నామండి కాస్త. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలి. ఒక చిన్న టమాటా వేసుకోవాలి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 ఎగ్స్ తీసుకున్నానండి, 3 ఎగ్స్ ఇలా వేసేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి మూత పెట్టుకొని. చూసారా, వేడి వేడి క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. డిఎస్పి కుకింగ్ స్టైల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వాచ్.